హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక యువ రైతు మల్లేష్ గారి దగ్గర ఉన్నాం. ఆయన ఏ విత్తనాలు సాగు చేశారు, తోట ఎలా ఉందనేది ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి మల్లేష్ గారు, ఏ విత్తనం ఇది? జమున 116. ఇప్పుడు ఎంత యాభై ఉంటుంది ఈ తోట? 30 మొత్తం జమునానేనా? ఇందులో వేరే విత్తనాలు ఏమైనా వేసారా? మొత్తం జమునానేనా? ఓకే. దీని సంబంధం ఏమైనా ఏరీరా ఈ తోటని? ఏర్లే, ఇంతవరకు ఏర్లే. ఇప్పుడు ఈ తోట కాకుండా పైన కనపడేది ఇదంతా జమునానేనా? జమున. సరే, ఒకసారి తోట మొత్తం తిరిగి చూద్దాం మనం. పోయిన సంవత్సరం ఏ విత్తనం వేసిన? పోయిన సంవత్సరం సకాటా వేసినా. అంటే సకాటా అంటే రెడ్ హాటా. పోయిన సంవత్సరం బాగుందా, ఈ సంవత్సరం బాగుందా? పోయిన సంవత్సరం నల్లి బాగా వచ్చింది. నల్లి బాగా వచ్చి నల్లి దెబ్బకే పోయిందంటారు. ఇప్పుడు ఈ ఊళ్ళో ఎంతమంది వేసారు జమున 116? మీ సోపతిలాగా దోస్తాన్లు ఎవరన్నా వేసిరా? వేసిండా. మీ ఫ్రెండ్స్ వాళ్ళని వేసేలా? ముందుకు ఏది వేద్దాం అనుకుంటున్నావు? ఇక్కడ నీకు జమున మంచిగా అనిపించింది కదా, ముందుకు కూడా జమున వేస్తావా? ఇప్పుడు ఈ పండ్లు పండినవన్నీ నల్లి ఉన్నప్పుడు కాసినాయా? ఇప్పుడు ఈ కాసే పచ్చికాయ మొత్తం ఈ నల్లి పోయినాక కాసేది? జనవరి కాంచి. అంటే ఈ పచ్చికాయ మొత్తం ఇప్పుడు లేటెస్ట్ కాసే ఇవన్నీ. ఈజీగా 30-30 గింటాలు ఈజీగా అవుతాయి. ఇప్పుడు సుమారుగా అందాగా పెట్టుబడి ఎంత కావచ్చు? ఎంత కావచ్చు అంటే మా కేటాడి బడ్జెట్ తెలుస్తుంది. అంటే మీరు అడుగు మందులు పై మందులు అయినగా నేను అడిగేది, రఫ్గా మొత్తం ఎంత కావచ్చు అందాగా? అడుగు మందులు పై మందులా? 50 దాటినా. 50 అంచనా వేస్తానా మరి? తోట ఏరాలంటే చాలా ఇబ్బందితో ఉన్నది ఇది. మనం ఆగకుండా కొట్టడం వల్ల మనకి మొఖం తెలియదు. స్ప్రేయింగ్లో అసలు వెనక్కే రాలే. అసలు నిన్న కొట్టినా, ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ ఇది, నిన్న కొట్టినా మళ్ళీ రేపే తెలియదు మళ్ళీ వేయాలి. 10 రూపాయలు 3 సార్లు కొట్టాల్సిందే. అంటే దీనికి ఈ చలికాలంలో తడులు ఎట్ట కడతానో, ఎన్ని రోజులకు ఒకసారి కడతానో? జనవరి అవతల 10-15 రోజులకు కట్టినా. ఇప్పుడు 10 రోజులకు కడతాను. 10 రోజులకు ఒకసారి. తోట బాగా కమ్మింది కాబట్టి అడుగునేంద మంజల్ని ఏం మందు? 14-15 యూరియా. ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు కూడా ఎత్తాను. ఇప్పటిదాకా కూడా వేసిన మందు కరగానే కరగలేదు, చూడు రాదు. ఏంది 14-15 ఏ పర్పస్లో పనిచేస్తుంది అని వేసినావు? ఇలా కాయ కొంచెం పొడిగా ఇచ్చేయో మంచిగా ఇప్పుడే పూత కారం ఉందిగా అన్నట్టుగా. నిన్న ఏం మందు కొట్టినావు? బర్రపాలు ఒకటి కాల్షియం అది. ప్రోటీన్స్ మొత్తం న్యూట్రియన్స్ కొట్టినావు? మొత్తం అయ్యాయి. ఇప్పటి న్యూట్రియన్స్ కొట్టినావా? పచ్చికాయ మంచిగా కాసింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో పై స్టెప్లో. ఇప్పుడు జనవరి కాంచి పడ్డది. జనవరి కాంచి కాసింది ఇదంతా.
బాగుంది లోపల. ఇట్లా సాళ్ళు ఎడల్పు కన్నా ఎందుకు నీళ్ళు తిరుగుడు మడవాలి కదా అయ్యే తిరుగుడు మడవాలి. ఇట్లా కాలువలు ఎందుకు చేసినావు మళ్ళా? మందు కొడతారు అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది మామూలుగా ఇట్లా చెప్పాను సార్. నీకు తోట కూడా 4.5 feet ఎత్తు పెరిగింది. తోట బాగానే పెరిగింది. పెరిగినంత మందం కాసింది. ఇప్పుడు ప్రజెంట్గా ఎడితే ఎన్ని క్వింటాల్ అవుతాయి అని నీ ఐడియా? పన్నీరకాయ 15 చిల్లర కావాలి. పచ్చిది కాక ఈ నల్లి ఎత్తుకున్న రోజుల్లో ఈ రేంజ్లో పంట పండించడం అంటే గ్రేట్. చాలా వరకు అందరు తోటలు ఏరిరు కదా. ఇంకోసారి ఏరితే కథం. నల్లి కనపడుతుందా ఇప్పుడు? చూద్దాం ఒకసారి. ఒక్కటి ఉన్నది దాంట్లో. ఇంకో దాంట్లో చూసుకో. లేదు దీంట్లో లేదు. అంటే మ్యాక్సిమం ఇప్పుడు పూసిన పూతలన్నీ కాతలు కాతలు అవుతుందంటే. అంటే నల్లి అనేది డిసెంబర్ ఎండింగ్ తగ్గిపోయింది. ఈ తోట మొత్తం మీద ఈ గుబ్బ చెట్లు ఎన్ని ఉంటాయి? 50-60 మొక్కలు ఉంటాయి. అంటే గుబ్బ కూడా తక్కువే వచ్చింది నీ దాంట్లో. సచ్చడి వచ్చింది ఏమన్నా? వచ్చింది. ఇప్పుడు ఉందా ఆగిపోయిందా? ఆగిపోయింది. ఎన్ని చెట్లు తెచ్చినాయి సచ్చడి వచ్చినప్పుడు? 10-20 చెట్లు. ఫీల్డ్ పెట్టించే ఉద్దేశం ఏమన్నా ఉందా? ఫీల్డ్ పెట్టిస్తే చెప్పారు కదా. ఫీల్డ్ వద్ద ఏమద్దంట? ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.